హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము జంట తుఫాన్లు అయితే దూసుకు వస్తున్నాయి వివరాలు చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలోని ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలోని అరేబియా సముద్రంలోనూ ఒకేసారి రెండు తుఫాన్లు ఏర్పడనున్నాయి ఇది అరుదైన ఘటనగా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు అది ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఇలాంటివి సంభవించడం అత్యంత అరుదుగా జరుగుతుందని అయితే పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఎలా జరిగిందని వాతావరణ నిపుణులు అయితే తెలుపుతున్నారు రెండింటి మధ్య సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉందని వివరించారు కాగా పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే కనుక వాయువ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది ఈ క్రమంలో ఉత్తరంగా దిశ మార్చుకొని ఒడిశాలోని పారాదీప్కు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది ఇది మరింత బలపడి సోమవారం నాటికి ఉత్తరంగా పయనించి ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్ పైపు అయితే వెళ్తుందని అయితే చెప్తున్నారు ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నానికి తుఫాన్ గా మారనుంది దీనికి హమూన్ తుఫాన్ గా నామకరణం అయితే చేయనున్నారు అయితే రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు ఆదివారం రాత్రి నుంచి ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గాలులు వేస్తాయని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తాయని తెలిపారు దీంతో ఈ వాయుగుండంపై కంపెడాస్త ఎదురు చూస్తున్న కోస్తా రైతాంగానికి అయితే తీవ్ర నిరాశ మిగులుతుందని చెప్తూ ఉన్నారు మూడు వారాల నుంచి ఎండలు లేక ఇబ్బంది పడుతున్న రైతులందరికీ కూడా ఈ తుఫాను ద్వారా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే అనుకున్నారు కానీ దీని ప్రభావం అంత ఎక్కువగా అయితే గనక వాతావరణ లిపిన అయితే చెప్తూ ఉన్నారు